शुक्लांबरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। वागर्थाविव संपृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रेतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। मनोजबं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। श्रीरामचन्द्रं श्रितपारिजातं सीतामुखाम्बोरुहचिञ्चरीकः समस्तकल्याणगुणाभिरामः निरन्तरं मङ्गलमातनोतु। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षौरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परेदम्बिकां। हरिः ॐ। परमेश्वरस्वरूपेण सभके नमस्कार। పుష్పక విమానంలో నందిగ్రామానికి ఈతించినటువంటి రామచంద్ర ప్రభువు యొక్క పాదములకు పాదుకలు తొడిగినవాడై భరతుడు రామచంద్రమూర్తితో అంటున్నాడు, శిరస్యంజలి మాధాయ కేకేయ్యానందవర్ధన బభాషే భరతో జ్యేష్ఠం రామం సత్యపరాక్రమం. ఇక్కడ కేకేయ్యానందవర్ధన అంటారు భరతుణ్ణి. అంటే కైకేయి యొక్క ఆనందమును వృద్ధి చేసినవాడు. సాధారణంగా కొడుకుకి ఉన్నటువంటి పేరు సంస్కృతంలో నందనుడు అని, అంటే ఆనందమును కల్పిస్తాడు తల్లిదండ్రులకి. అందుకే దేవకీ నందనుడు, పార్వతీ నందనుడు. నందన శబ్దాన్ని తల్లితో కలిపి వేస్తారంటే తల్లికి ఆనందమునిచ్చేటటువంటి వాడై ఉంటాడు అని. కన్న కడుపు అని కదా పోతనగారంతటి వారు మహాభాగవతం చేస్తూ, చేతులారంగ శివుని పూజింపడి నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయ్యు సత్యంబులోనుగా తలపడేని కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటారు. లోకంలో ఏ తండ్రి కన్న బిడ్డో అనరు. ఎవరైనా మహాత్ముడై 10 మందికి ఉపకారం చేసేటటువంటి జీవనం చేసేవాడు కనపడితే ఏ తల్లి కన్న బిడ్డో అంటారు. అమ్మకి కీర్తి తెస్తాడు కొడుకు, అమ్మకి కీర్తి తెస్తుంది కూతురు. కాబట్టి 9 నెలలు కష్టపడి ఆ పిల్లవాణ్ణి కడుపులో భరించి మృత్యువుతో సమానమైనటువంటి ప్రసవ వేదనని తాను అనుభవించి ఒక బిడ్డకి జన్మనిచ్చినటువంటి తల్లి కోరుకునేది ఏంటంటే ఆ పిల్లవాడి వల్ల వంశమునకు కీర్తి రావాలని కోరుకుంటుంది. కీర్తికి కారణం 10 మందికి ఉపకరించేటటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండడం. కాబట్టి ఇక్కడ ఎలా కైకేయానందవర్ధన అయ్యాడు అంటే, కైకేయికి నిజంగా రామచంద్రమూర్తికి రాజ్యం ఇవ్వకూడదని, భరతుడికి రాజ్యం ఇవ్వాలని ఆవిడ హృదయంలో ఉన్నటువంటి సంకల్పం కాదు. ఈ విషయం మందర వెళ్ళి మాట్లాడడం ప్రారంభం చేసినప్పుడే మనకి స్పష్టమవుతుంది. ఆవిడ ఎంత సంతోషించిందో రామచంద్రమూర్తికి రాజ్యం ఇస్తున్నారంటే, అయోధ్యకాండలో ఎంత ఆనందపడిపోయిందో. కానీ మందర లేనిపోయినటువంటి భయాన్ని సృష్టించి ఆమె మనసుని కదిలిపోయేటట్టుగా చేసింది. అందుకే దశరథ మహారాజు గారు నిన్నటి రోజున దర్శనమిచ్చినప్పుడు రామచంద్రమూర్తికి, రామ దేవతల యొక్క సంకల్పం ఇది, నేను పెట్టిన ముహూర్తానికి పట్టాభిషేకం జరగకూడదు అని దేవతలు నిర్ణయించారు. అందుకే నేను పెట్టుకున్న ముహూర్తం భగ్నమైపోయింది. అయిపోయి నువ్వు అరణ్యవాసానికి వెళ్ళావు, నువ్వు అరణ్యవాసానికి వెడితే తప్ప రావణవధ జరగదు అని సంకల్పించిన దేవతలు
కైకేయి చేత ఆ కోరిక కోరేటట్టు చేశారు అని చెప్పారు. కాబట్టి నిజానికి కైకేయికి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని పాడు చేయాలన్న ఉద్దేశ్యం కానీ, భరతుడికి రాజ్యం ఇవ్వాలన్న కోరిక కానీ లేని తల్లి ఆవిడ. ఆవిడికి రాముడు రాజు కావడమే ఆవిడికి ఇష్టం. కాబట్టి అక్కడ ఉన్న వాళ్లల్లో రాముడి పట్టాభిషేకం చూసి ఓర్వలేనిదిగా మనం అనుమానపడవలసినది ఎవరైనా ఉంటే కైకేయి గురించి మనం ఏమైనా అనుమానపడతామేమోనని మహర్షి మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నారు. కైకేయ్యానందవర్ధన, నిజంగా కైకేయికి రాముడు రాజు కావాలని కోరగలిగినటువంటి విశాలమైన హృదయం ఉండడం ఒకెత్తు, రాచరికం తనకి అయాచితంగా లభించిన 14 సంవత్సరములు రాజ్యం చెయ్యవయ్యా అని రాముడే అధికారం ఇచ్చిన, రామ పాదుకలు పెట్టి రాజ్యం చేసి ఒకవేళ భరతుడికి రాజ్య వ్యామోహం ఏమాత్రమైనా కలిగినట్లు నీకు అనుమానం కలిగితే నువ్వు వెనక్కొచ్చే హనుమ, నేను రాజ్యాన్ని భరతుడికి ఇచ్చేస్తాను అని రామచంద్రమూర్తి ప్రతిపాదించిన 14 సంవత్సరముల అధికారము తర్వాత కూడా అధికారమునందు ఏమాత్రము వాంఛ లేకుండా, ఇది రాముడిది నేను పరిపాలిస్తున్నాను తప్ప నేను పరిపాలిస్తున్న వాళ్ళను కాను అని ప్రతిక్షణం జాగరూకుడై ఏ పాటి అభిజాత్యమో పెంచుకోకుండా రామ కింకరుడుగా మిగిలిపోయినటువంటి మహాపురుషుడు భరతుడు. ఆయన అలా ఉండబట్టి కైకేయి యొక్క కోరిక ఇవాళ తీరుతోంది. కాబట్టి ఆయన కైకేయ్యానందవర్ధన శిరస్యంజలి మాధాయ, ఇప్పటిదాకా తాను అధికారంలో ఉన్నాడు, తానే పరిపాలన చేశాడు, అయినా రాముణ్ణి చూసేటప్పటికీ ఎంత వినయం అంటే ఆయనకి శిరస్యంజలి మాధాయ. ఇది ఈ వినయం పెద్దల్ని చూసినప్పుడు ఆ గౌరవంతో ప్రవర్తించగలగడం పుట్టుకతో రావాలి. రాకపోతే ఏమవుతుందంటే ఎవరిని ఎక్కడ గౌరవించాలో చేతకాంతనం అలవాటు అవుతుంది. కర్తవ్యమకృతం కార్యం సతామన్యుమిదీరయ్యేత్, పెద్దలకి కోపం వస్తే ఎందుకు వస్తుందంటే చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన సమయంలో చెయ్యకపోవడం వల్లే కోపం వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా జ్ఞాపకం పెట్టుకోవలసింది ఏమిటంటే ఏ సందర్భంలో ఎక్కడ ఏ కాలంలో ఎవరిని గౌరవించాలో ఆ గౌరవాన్ని ఇవ్వడం చేతనైతేనే ఆయా స్థానములను అలంకరించవలసి ఉంటుంది. అది చేత కాకపోతే వాళ్ళకి ప్రమాదం, పెద్దల యొక్క ఆగ్రహాన్ని పొందుతారు. కాబట్టి అలా కాకూడదు అంటే ఆయా కాలముల యందు ఆయా సందర్భముల యందు ఎవరిని ఎలా గౌరవించాలో నేర్చుకుని ఉండాలి. ఇది భరతుడు మళ్ళీ మనకి చూపిస్తాడు. శిరస్యంజలి మాధాయ, ఎంత వినయం మహానుభావుడికి. శిరస్సు యందు 2 చేతులు దోశిలి కట్టి అంజలి ఘటించి పరమ వినయంతో రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి బభాషే భరతో జ్యేష్ఠం రామం సత్యపరాక్రమం, సత్యపరాక్రముడైనటువంటి రాముడు అంటారు మహర్షి. ఆయన ఎప్పుడు అనుష్ఠించినా అదే మారనటువంటి పరబ్రహ్మమునందు రమించడానికి మారేటటువంటి ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాడు రామచంద్రమూర్తి. అందుకే సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు. నాకు సత్యమే సర్వస్వం, సత్యమునే లక్ష్మి ఆశ్రయించి ఉంది. అలా ఆశ్రయించినటువంటి సత్యమును నేను విడిచిపెడితే నేను సమస్తము పోగొట్టుకుంటాను, నాకు సత్యమే కావాలంటాడు రాముడు. కాబట్టి సత్యమే పరాక్రమముగా కలిగినటువంటి వాడు. సత్యపరాక్రముడైనటువంటి రాముడితో భరతుడు మాట్లాడుతున్నాడు. పూజిత మామిక మాత దత్తం రాజ్యం ఇదం మమ తద్దదామి పునస్తుభ్యం యథాత్వ మదదా మమ. నాయనా రామ మహానుభావ, నువ్వు పూజిత మామిక మాత మా అమ్మ మాటకి ఎంత గౌరవించావయ్యా. నిజంగా ఆ రోజున దశరథ మహారాజు గారు ఒక స్త్రీ మాటకి నేను కట్టుబడ్డాను, ఈమె వరములన్న పేరుతో నన్ను నిర్బంధిస్తోంది, రామా నువ్వు నన్ను ఖైదు చేసి రాజ్యం పుచ్చుకోవన్నారు. అయినా సరే నాకు నాన్నగారు మిమ్మల్ని ఖైదు చేసి రాజ్యం పుచ్చుకోవడం కాదు, మిమ్మల్ని సత్యమునందు నిలబెట్టిన వాడు కొడుకని, అమ్మా పుట్టినప్పటి నుంచి నన్ను చూస్తున్నావు, రాజ్యమే కావాలంటే తల్లి నువ్వు నాన్నగారిని వరాలు అడగాల అమ్మా, నువ్వు పిలిచి చెప్తే నేను వెళ్ళిపోనా అమ్మా, నాకు ఇవన్నీ అక్కర్లేదమ్మా నా అని నహమర్థపరో దేవీ లోకమా వస్తు ముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం అంటాడు మహానుభావుడు అయోధ్యకాండలో. అమ్మా నాకు ధర్మము కావాలమ్మా, నేను ఋషిని, నాకు ఏ దేని మీద కోరిక ఉన్నవాణ్ణి కాను, అటువంటి ఋషినమ్మా నేను. కాబట్టి నాకు కావలసింది ధర్మం ఒక్కటే, నాన్నగారిని సత్యమునందు నిలబెట్టడమే, నువ్వు చెప్తే వెళ్ళిపోనా అమ్మా అంటాడు. అంతగా నా తల్లిని పూజించినటువంటి వాడివి. పూజిత మామిక మాత, మా అమ్మ మాటని నిజం చేయడానికి, మా అమ్మ కోరుకున్న కోరికని నిజం చేయడానికి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు రామా,
దత్తం రాజ్యం ఇదం మమ, ఆ రాజ్యాన్ని పద్నాలుగేళ్లు పరిపాలించు అని నాకు ఇచ్చావు నువ్వు. అది పద్నాలుగేళ్లు నీదైన రాజ్యాన్ని నీ కొరకు నేను పాలించాను తప్ప నీదైన రాజ్యాన్ని నాదిగా తీసుకుని నేను ఎన్నడూ పరిపాలించలేదు. కాబట్టి తద్దదామి పునస్తుభ్యం, దానినే నేను నీకు ఇస్తున్నాను మళ్ళీ. యథాత్వమదామమా, నువ్వు ఎలా ఇచ్చావో అలా తిరిగి నీకు నేను అందజేసేస్తున్నాను. ఇది మనుష్యుడిగా జన్మించినటువంటి ప్రతి వాడు కూడా ఈశ్వరుని విషయంలో జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి మాట. ఏ విభూతి మనకి కలిగినా అది ఈశ్వరానుగ్రహమే. తిరిగి మనం ఎవరికి సమర్పించవలసి ఉంటుందంటే దాన్ని ఈశ్వరుడికే సమర్పించడం నైవేద్యం. ఆయనకే సమర్పించి ప్రసాదంగా అనుభవించిన వాడెవరో వాడు ధన్యాత్ముడు.